చదువుబడిన లేఖన వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు మరి ఆయన ఈ లోకంలో అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు, మహత్ కార్యాలు, రక్షణ గురించినటువంటి కార్యాలను, అంత మాత్రమే కాకుండా భవిష్యత్తు గురించినటువంటి సంగతులను ఎన్నో విషయాలు చెబుతూ వస్తూ ఉన్నాడు ప్రియులారా. అలాగనే చెబుతూ వస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎరుకో అనేటువంటి ప్రాంతాన్ని ఆ మార్గం గుండా వస్తూ ఉన్నాడు. ఎరుకో పట్టణం మనకు బాగా తెలిసినటువంటి వారు, ఎందుకంటే ఇది చాలా పురాతనమైనటువంటి పట్టణం, చాలా గొప్ప కట్టడాలలో కానీ అన్ని రకాలుగా చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి పట్టణం. అయితే ఆ ప్రాంతం గుండా యేసుక్రీస్తు ప్రభువారు వస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జక్కయ్య అనబడినటువంటి వ్యక్తి తెలుసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ జక్కయ్య ఆ ప్రాంతంలో మరి పన్ను వసూలు చేస్తున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం, అనగా ట్యాక్స్ కలెక్టర్గా ఆయనను మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రతి విధమైనటువంటి పన్నును ఆయన వసూలు చేస్తూ అందరితో మరి ఆ ట్యాక్స్ కట్టించుకుంటున్నటువంటి వ్యక్తి, అలాగను వసూలు చేస్తూ తన జీవితము మరి హోదాగలిగినటువంటి జీవితం, లేదా ధనము కలిగినటువంటి జీవితం, ఉందాగలిగినటువంటి జీవితం కలిగినటువంటి వాడుగా మరి జక్కయ్య గురించి రాయబడినట్టు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, జక్కయ్య అనబడినటువంటి వ్యక్తి మనిషి ఏమో చాలా పొట్టిగా ఉన్నాడు, ఆలోచనలు మాత్రము చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రియులారా, మనిషి పొట్టే కానీ ఆలోచన విధానము మాత్రం చాలా ఎక్కువగా ఉన్నట్లు మనకు అనిపిస్తూ ఉంది. అయితే ప్రియులారా, ఈ జక్కయ్య పొట్టివాడైనందువలన యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలని ఆశపడినట్టు మనం చూస్తూ ఉన్నాం. యేసు ఎవరో అని చూడాలని ఆశపడినట్లు మనం 3వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, చూడాలని అనుకున్నాడు, అంత మాత్రమే కాకుండా ఆయన వస్తున్నటువంటి మార్గంలో ఆయన వెంట జనులు ఉన్నందువలన ఆ జనుల్లో నాకు ఆయన కనపడడు అని అనుకుని ప్రియులరా ఒక మేడి చెట్టు ఎక్కినట్టు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, మేడి చెట్టు దాదాపుగా రెమ్మలు కిందికి ఉంటాయి, పొడుగ్గా ఉంటూ ఉండదు. కాబట్టి ప్రియులరా, ఆ కొమ్మలను బట్టి త్వర త్వరగా పైకి ఎక్కినట్టు మరి పొట్టివాడు కాబట్టి ఈ పొట్టివానికి ఆలోచన విధానం అధికంగా ఉంది. కాబట్టి ప్రియులరా, ఈ వ్యక్తి త్వరగా చెట్టు ఎక్కి యేసు ప్రభువారిని చూసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, అయితే యేసుక్రీస్తు ప్రభువారు చూడాలని ఆయన ఆశపడుతూ ఉన్నప్పుడు దేవుడు ఆశ కలిగినటువంటి ప్రాణం తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. ఎందుకంటే హృదయ ఆంతర్యాలను ఎరిగినటువంటి దేవుడు, మన మనస్సును ఎరిగినటువంటి దేవుడు. కాబట్టి జక్కయ్యలో ఉన్నటువంటి ఆశను బట్టి, జక్కయ్యలో ఉన్నటువంటి తృష్ణను బట్టి, జక్కయ్యలో ఉన్నటువంటి ఆతృతను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్యను పిలిచినట్టు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, జనులు గుంపులుగా కూడుకొని ఉన్నారు, కానీ ఈ గుంపులుగా ఉన్నందువలన అతను మేడి చెట్టు ఎక్కి యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులరా, ఎప్పుడైతే ఈ యొక్క మేడి చెట్టు ఆయన ఎక్కాడో ప్రభువైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క చెట్టు పైన ఉన్నటువంటి జక్కయ్యను గమనించాడు. ప్రియులరా, కానీ ఆ గుంపులో ఉన్నటువంటి వారికి ఎవరు పాపం జక్కయ్య ఉన్నాడో లేదో విషయం తెలియదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం ప్రియులరా ఆయనను చూశాడు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రభువైన దేవుని బిడ్డలారా ఆ జక్కయ్యను చూసి జక్కయ్యను మనం పిలిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, అందుకొరకే 5వ వచనంలో ఆయన మాట మాట్లాడుతున్నాడు. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులు ఎత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంత నుండవలసినదని అతనితో చెప్పగా. ప్రభువైన దేవుని బిడ్డలారా,
యేసు యొక్క పిలుపును విన్నాడు జక్కయ్య. ఆయన చెట్టు పైన ఉన్నప్పటికీ ప్రియులరా, చెట్టు పైన ఉన్నటువంటి జక్కయ్య ప్రభుని దేవుని బిడ్డలారా యేసు క్రీస్తు ప్రభు వారు చూసి ఆయన పిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఏమని పిలుస్తూ ఉన్నాడంటే, జక్కయ్య ఈరోజు నీ ఇంటికి ఈరోజు నా ఉండవలసి ఉన్నది, నీ ఇంట్లో ఈరోజు నేను చేరవలసి ఉన్నది అని జక్కయ్యను ప్రభుని దేవుని బిడ్డలారా పిలిచినట్లు, యేసుక్రీస్తు ప్రభు వారు పిలిచినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కానీ యేసయ్య ఎప్పుడైతే జక్కయ్య పిలిచాడో, ఈ జక్కయ్య ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు దేవదేవుడు పిలిచాడో ప్రియులారా, జక్కయ్య సనగలేదు ప్రియులారా. జక్కయ్య మరి ఎప్పుడైతే పిలిచాడో జక్కయ్యను, జక్కయ్య చాలా అద్భుత రీతిగా సంతోషంగా యేసుక్రీస్తు ప్రభువాని ప్రియులరా మరి ఒప్పుకున్నట్లు మనం చూస్తున్నాం. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ఎంత మంచి మాట ప్రభునంద దేవుని బిడ్డలరా. జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువారిని సంతోషంగా చేర్చుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆయన సంతోషంగా చేర్చుకున్నాడో, ఆయన ఒక అనేకమైనటువంటి పరిస్థితులు ప్రియులరా ఎదురైనట్లు మనం చూస్తున్నాం. అందరూ అది చూచి ఈయన పాపైన మనిషి యొక్క బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొరిది. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు వారు జక్కయ్య దగ్గరికి వెళితే జక్కయ్య ఇంట్లో ఉన్నాడనేటువంటి యోచన చేసినటువంటి సమాజం, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఈయనేంది ఇట్లా చేస్తున్నాడు, ఈయన అనేకులతో పన్ను వసూలు చేసి అనేకులతో పాపపు సొమ్ము ఏర్పాటు చేసుకొని ఆయన దగ్గరికి వినవుతున్నాడేమి అని అనుకుని ప్రియులరా చాలా మంది యేసుక్రీస్తు ప్రభు వారిని సనిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రియులరా, జక్కయ్య ఒక అద్భుతమైనటువంటి పరివర్తన చెందినట్టు మనం చూస్తున్నాం ప్రియులరా. నిజంగా ఈ పరివర్తన ఈనాటి సమాజంలో నేటి మానవునికి చాలా అవసరమైంది. ఆ పరివర్తన ఏంటంటే ప్రియులరా, యేసు ఎప్పుడైతే ఇంట్లో చేరాలని ఆశపడ్డాడో, ఈ జక్కయ్య యేసును చూడాలని ఎప్పుడైతే ఆశపడ్డాడో, అప్పుడు ప్రియులరా ఇతని యొక్క జీవితంలో ఒక మార్పు, ఒక విధమైనటువంటి జీవిత విధానములో ప్రియులరా అద్భుతమైనటువంటి మార్పును మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు ప్రియులరా జక్కయ్య మార్పు చెందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ మార్పు ఏంటిది అని అంటే ప్రియులరా చాలా అద్భుతమైనటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులరా. పూర్వకాలములో లేదా ధర్మశాస్త్రములో ఏదైతే చెప్పబడిందో అది పాటించినట్లు మనం చూస్తున్నాం ప్రియులరా. ఆ వచనం ప్రియులరా మనకు కనిపిస్తూ ఉంది, 8వ వచనం. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదులకిచ్చుచున్నాను, నేను ఎవని యుద్ధనైనను అన్యాయముగా దేనినైనా తీసుకునేలా అతనికి 4 గంతలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పెను. అంత మంచి మాట. ఈనాటి మార్పు ఇది రావాలి ప్రియులారా. కొన్నిసార్లు జక్కయ్య తెలిసి తెలియని పరిస్థితిలో ఒకవేళ ట్యాక్స్ అధికంగా వసూలు చేసి ఉండవచ్చు, అనేకులను మోసపరిచి ఉండవచ్చేమో, అనేకులతో మరి లాభము సంపాదించుకుని ఉండవచ్చేమో, కానీ ఎప్పుడైతే యేసయ్య అతని దగ్గరికి వచ్చాడో, ఎప్పుడైతే యేసును చూడాలని ఆశపడ్డాడో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారిని దర్శించాలని అనుకున్నాడో ప్రియులరా, అప్పుడు మనిషి జీవితానికి మార్పు రావాలి. మనిషి జీవితంలో మార్పు రాకపోతే అది ఎంతకాలం బ్రతికినా వ్యర్థమే ప్రియులరా. ఇతడు అనేకులతో ట్యాక్స్ చేసి ధనవంతుడైనట్లు మనం చూస్తూ ఉన్నాం. చాలా చక్కగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులరా. నిజంగా ఇదిగో సుంకపు గుత్తదారులను ధనవంతుడునైన జక్కయ్యను పేరు గల ఒకడు అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులరా. గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య, ధనవంతుడునైన జక్కయ్య అంటే ప్రియులరా వారితో వీళ్ళతో ప్రియులరా మరి ట్యాక్స్ వసూలు చేసి ధనవంతుడైనట్టుగా ఆ వచనాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా.
అయితే ప్రియులరా, ఆ వ్యక్తి ఉన్నటువంటి మార్పు ఈరోజు సమాజం మారవలసి ఉంది. ప్రియులరా, కొన్నిసార్లు తెలియక అనేకమైనటువంటి వాటికి పొరపడుతూ ఉండవచ్చు, స్వలోభానికి ఇష్టపడుతూ ఉండవచ్చు. కానీ ప్రియులరా, ఆ స్వలోభము ప్రియులరా, ఎప్పుడైతే జగత్ రక్షకుడని యేసుక్రీస్తు ప్రభువారు చూస్తున్నాడు, నా హృదయాంతరంగమైన తెలుసు అని అనుకున్నప్పుడు ప్రియులరా, మనిషి ప్రతి ఒక్కరు ఒప్పుకోవలసిందే ప్రియులరా, మార్పు చెందవలసిందే. మార్పు చెందని జీవితము అది వ్యర్థమైనటువంటి జీవితం ప్రియులరా. అనుకునేకి ఇప్పుడు మార్పు చెందాలని జక్కయ్య అనుకున్నాడు, రక్షణ పొందుకోవాలని జక్కయ్య అనుకున్నాడు, మారు మనసు పొందాలని జక్కయ్య అనుకుంటూ ఉన్నాడు ప్రియులరా. అనుకొని ప్రభుని దేవుని బిడ్డలరా, సమాజానికి ఒక అద్భుతమైనటువంటి మార్పును చూపించాలని ఆశపడ్డాడు ప్రియులరా. అందుకొరకే లేవియా కాండము 6వ అధ్యాయము 5వ వచనంలో ఏముందంటే, ఆ కాలంలో ప్రియులరా ఎవరైతే అడిషనల్ ఎక్కువగా ఎవరైతే తీసుకుంటారో అప్పుడు 5% ఖచ్చితంగా చెల్లించాల. లేవియా కాండము 6వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తాం ప్రియులరా. అయితే ఆ వచనాన్ని ప్రియులరా ఇక్కడ జక్కయ్య నెరవేర్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. యాక్చువల్గా ఆయన తీసుకున్న దానికి ప్రియులరా ఒక 20% చెల్లిస్తే సరిపోతూ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఆయన అంటున్న నా ఆస్తుల సగం బీదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవరి యుద్ధనైనను అన్యాయంగా దేనినైనా తీసుకుని వెళ్ళా అతనికి 4 గంతులు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. అది ప్రియులరా మార్పు. మార్పు ప్రియులరా ఇలా ఇరుపకమైనటువంటి మార్పు రావాలి. దేవునితో ప్రియులరా ఇరుపకంగా ఒప్పుకోవాలి. ఈనాడు ప్రియులరా ఒకవేళ ఏరూపకమైనటువంటి ఆస్తులలో కానీ, ఒకవేళ ఏరూపకమైనటువంటి మోసాలలో కానీ ప్రియులరా పాల్గొంటూ ఉన్నారో, అలాంటి వారు ప్రభుని దేవుని బిడ్డారా ఈ మార్పులోనికి రావాలి ప్రియులరా. జక్కయ్య ఏరూపకమైనటువంటి మార్పు చెందాడు. ఏసయ్య దగ్గరకు వచ్చి ప్రియమైన దేవుని బిడ్డారా, అయ్యా నేను 4 గంతులు చెల్లిస్తా, నీ ధర్మశాస్త్రం ఏదైతే తెలియజేస్తూ ఉందో దాన్ని నేను నెరవేరుస్తాను అని ఏదైతే ప్రియమైన దేవుని బిడ్డలారా తెలియచేయబడుతుందో అది జక్కయ్య నెరవేర్చినట్టు మనం చూస్తున్నాం ప్రియులరా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు అనేటువంటి విషయాన్ని ప్రియులరా జక్కయ్య జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన కొట్టివేయడాన్ని కాదు ప్రియులరా, నెరవేర్చాడు. తన జీవితంలో ప్రియులరా నెరవేరుస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఏం చేస్తున్నామంటే ప్రియులరా కొట్టి వేయింపజేస్తున్నాం, దాన్ని నెరవేర్చలేకపోతా ఉన్నాం. కాబట్టి ప్రభునంద దేవుని బిడ్డలారా ఈరోజున ఒక విషయాన్ని గమనించుదాం. ఎప్పుడైతే ప్రభునంద దేవుని బిడ్డలారా ఈయన చెల్లిస్తున్నాను అని చెప్పాడో అప్పుడు ఆటోమేటిక్గా యేసయ్య ఒక అద్భుతమైనటువంటి పేరును ఆయనకి ఇచ్చాడు. ఏం పేరు ఇచ్చాడు అని అంటే ప్రియులరా 9వ వచనంలో అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నిజంగా ప్రియులరా జక్కయ్య ఇంటి వలన, జక్కయ్య మార్పు వలన, జక్కయ్యలో ఉన్నటువంటి తృష్ణ వలన, జక్కయ్యలో ఉన్నటువంటి ఆశ వలన ప్రభుని దేవుని బిడ్డరా ఆ ఇంటికి రక్షణ తెచ్చుకున్నారు. నిజంగా ఏసయ్య ఎంత గొప్ప ఏసయ్య ప్రభుని దేవుని బిడ్డారు. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఈనాటి సమాజంలో హృదయం అనేటువంటి ఇంటికి రక్షణ ఉన్నదా? జీవితం అనేటువంటి ఇంటికి రక్షణ ఉన్నదా? రక్షణ ఒంటి ప్రియులరా ఈ రూపకంగా మార్చబడుతాం. ఈ రూపకంగా ప్రియులరా సత్యములోనికి నడిపించబడతాం. అనేకులకు సమాజంలో ప్రియులరా ఒప్పుకోగలుగుతాం ప్రియులరా. అక్కడ ఎందరో చిన్నవాళ్ళు ఉండొచ్చు, పెద్దవాళ్ళు ఉండొచ్చు, తెలిసిన వారు ఉండొచ్చు, తెలివని వారు ఉండొచ్చు, గొప్ప గొప్ప వ్యక్తులు ఎందరో ఉండవచ్చు. కానీ ఏసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత సర్వాన్ని ఒప్పుకున్నాడు ప్రియులరా. ఎందరో నష్టం చేసినప్పటికీ ప్రియులరా ఆ నష్టాన్ని ఓర్చుకున్నట్లు మనం చూస్తున్నాం ప్రియులరా. కాబట్టి ఈ రోజున మనము కూడా సంస్థను నష్టపరిచిన, కాన్ఫిడెన్స్ నష్టపరిచిన, ప్రజలను నష్టపరిచిన, అనేకమైనటువంటి వారిని మోసము చేసిన, ఏదో ఉద్యోగ పరంగానో, ఏదో ప్రభుని దేవుని బిడ్డలారా పనుల పరంగానో, ఒకవేళ మనం మోసపరిచినటువంటి వారం అయితే ఈ రోజున ఒక మార్పులోనికి తీసుకునివద్దాం, సర్వసత్యంలోనికి రావడానికి సిద్ధపడదాం ప్రియులరా. ఇక్కడ జక్కయ్య అదే మార్పు తెచ్చుకున్నాడు.
తన ఇంటికి రక్షణ తెచ్చుకున్నాడు. దేవదేవుడు అంటున్నాడు, ఇతను అబ్రహాము కుమారుడే అని అంటున్నాడు. నీ ఉంటావా అబ్రహాము కుమారుడు వలె? యేసయ్య ఎందుకన్నాడు జక్కయ్యను ఇతను అబ్రహాము కుమారుడే అని? అంటే ప్రభుని దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో ఒక మంచి మాట దేవదేవుడు రాసి పెట్టి ఉన్నాడు ప్రియులారా. ఎందుకొరకు అన్నాడు అంటే, ప్రభుని దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో చాలా చక్కటి మాట ఆయన తెలియజేస్తా ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రికలో ప్రభుని దేవుని బిడ్డలారా చాలా శ్రేష్టమైనటువంటి మాట ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. ఎందుకొరకు ఆయన అన్నాడు అని అంటే, ప్రభుని దేవుని బిడ్డలారా ఈడ చక్కగా ఆయన రాసి పెట్టాడు. 3వ అధ్యాయము ప్రభుని దేవుని బిడ్డలారా 6-7 వచనాల్లో ఈ అద్భుతమైన మాట రాసి పెట్టాడు ప్రియులారా. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనంలో దేవుడు ఈ శ్రేష్టమైనటువంటి వచనాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఎందుకన్నాడు అని అంటే ప్రియులారా, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకునుడి. ప్రభుని దేవుని బిడ్డలారా ఎందుకొరకు అన్నాడు అని అంటే ప్రియులారా, జక్కయ్యలో ఉన్నటువంటి విశ్వాసాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చూశాడు. అందుకొరకు అన్నాడు, విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనడి. ఎంత అద్భుతమైనటువంటి దేవుడు అని. జక్కయ్య ప్రభుని దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్యలో తన యొక్క విశ్వాసాన్ని చూశాడు. కాబట్టి ఆ విశ్వాసాన్ని బట్టి ఆ ఇంటికి రక్షణ తెచ్చుకున్నాడు ప్రియులారా. విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని తెలుసుకున్నాడు. కాబట్టి ప్రభుని దేవుని బిడ్డల, ఈరోజు మనం విశ్వాస సంబంధులంగా ఉన్నామా లేదా అవిశ్వాస గుంపులో ఉన్నామా? యేసుని సంబంధికులలో మనం జీవిస్తున్నామా లేక దుష్టుని సంబంధి జీవితంలో కలిగి ఉన్నామా? ఈరోజు ప్రభుని దేవుని బిడ్డల మన ఇంటికి రక్షణ ఇల్లుగా చేర్చుకునడానికి సిద్ధపడదా? యేసయ్యను చేర్చుకుంటే ప్రియులారా రక్షణ ఇల్లుగా మార్చబడుతుంది. యేసయ్యను చూడాలని నీకు సిద్ధపడితే ప్రభుని దేవుని బిడ్డలారా నీ జీవితము రక్షణ జీవితము మార్చబడుతుంది. యేసయ్యకు ప్రభుని దేవుని బిడ్డలారా నీవేదైతే అడిషనల్గా తీసుకున్నావో అది నీవు తిరిగి చెల్లిస్తే దేవదేవుడు నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోనికి నీ ఇంటికి వచ్చి యేసయ్య నీ ఇంటిలో బస చేస్తాడనేటువంటి సంగతిని దేవదేవుడు జ్ఞాపకం చేస్తారన్నా. అయితే ప్రియులారా ఈరోజు నువ్వు రక్షణ మార్గాన్ని చూస్తున్నావా? రక్షణ మార్గాన్ని గైకొంటున్నావా? గైకొనకపోతే ప్రభుని దేవుని బిడ్డలారా ఇక నుంచి అయినా సిద్ధపడదా? జక్కయ్య ఏ రూపకమైన మార్పు తెచ్చాడు? జక్కయ్య ఏ రూపకమైన తన హృదయాంతరంగానే మార్పు చేసుకున్నాడు? ఆలోచన విధానాన్ని మార్పు చేసుకున్నాడు? అలాగిన ప్రభుని దేవుని బిడ్డలారా జక్కయ్య వలె మారడానికి సిద్ధపడదా? నిజంగా జక్కయ్య అనగా జక్కయ్య అనగా అర్థం ఏంటంటే పవిత్రుడు, నిర్మలుడు అని అర్థం ప్రియుల. నిజంగా జక్కయ్య పవిత్రుడుగా మార్చబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైనాడు అని అంటే ప్రియులారా, యేసు తన హృదయములోకి వచ్చినప్పుడు, యేసు తన ఇంటికి వచ్చినప్పుడు, యేసు ఎప్పుడైతే నన్ను చూడాలనా, యేసును ఎప్పుడైతే నన్ను చూడాలనుకున్నాడో ప్రియులారా, అప్పుడే జక్కయ్య తన యొక్క హృదయ అంతరంగాన్ని దేవదేవుడు కడిగి వేసినట్టు మనం చూస్తున్నాం ప్రియులారా. సమాజంలో ఎందరో రకరకాలుగా అనుకుని ఉండవచ్చు, కానీ యేసు హృదయంలో ఉన్నప్పుడు, యేసు ఇంట్లో ఉన్నప్పుడు, యేసు జీవితంలో ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా జక్కయ్య వలె మనను ఎదుగుతూ ఉంటాం ప్రియులారా. జక్కయ్య వలె ప్రభుని దేవుడి జీవ గ్రంథములు లిఖించబడతా అలాంటి మంచి అవకాశం ఇప్పుడు మన ఎల్లరికి ప్రభువాని గురించి నడిపించడానికి మనం సిద్ధపడదాం. కాబట్టి ప్రియులరా జక్కయ్య యేసును చూడాలనుకున్నాడు, అద్భుతము చేసుకున్నాడు ప్రియులారా. తను పొట్టివాడైనప్పటికీ ప్రియులరా ఆ పొట్టితనాన్ని లెక్క చేయక పెద్ద చెట్టును ఎక్కడానికి ప్రయత్నం చేశాడు. దాదాపుగా చెట్లు 30-40 అడుగులు పొడుగులు ఉంటాయంట. ఆ మేడి చెట్టు క్రమ్మలు కిందికి ఉంటాయి కాబట్టి పట్టుకొని టకాటక ఎక్కి ప్రియులరా ఏసయ్యను చూసి ప్రభుని దేవుని బిడ్డలారా ఏసయ్య అతని వైపు కనులెత్తి చూశాడు. ఒక ప్రత్యేకమైన దృష్టి ఏసయ్య. నిజంగా ఎంత అద్భుతమైనటువంటి కార్యం ప్రియులారా ఈనాడు అలాంటి గొప్ప కార్యం. మనల్ని కూడా ఏసయ్య అలాగను చూస్తున్నాడా? ఆయన చూస్తూ ఉన్నాడు ప్రియులారా.
నీ చెట్టు కొమ్మల మీద దాగిన ఏ ప్రాంతం ముందు దాగిన ఆయన మనల్ని ప్రత్యేక దృష్టి పెట్టి చూస్తారు. నిజంగా ఆ గుంపులో జనులు ఎందరో ఉన్నారు, కానీ జక్కయ్యను ప్రత్యేకంగా చూస్తున్నట్టు మనం చూస్తున్నాం. నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రియులు, లేఖన వాక్య భాగాన్ని చదువుతూ ఉన్నప్పుడు ప్రభున దేవుని బిడ్డలారా, ఆ ఐదో వచనం మనం చూస్తాం. ప్రియులారా, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులు ఎత్తి చూచి, నిజంగా ఎంత అద్భుతమైన కార్యం అండి. యేసయ్య మన పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి, కన్నులు ఎత్తి చూచి, నిజంగా ప్రియులారా నిన్ను నన్ను ప్రత్యేకంగా చూస్తూ మన పట్ల ఒక ప్రత్యేకమైన దృష్టి యేసయ్యకు ఉంది అని ఈ లేఖనము ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అలాంటి దృష్టి నీవు కలిగి ఉంటావా? అలాంటి సహవాసం నీవు కలిగి ఉంటావా? అలా ఉన్న కలిగి ఉంటే ప్రియులారా, ఈరోజు ఒక తీర్మానం చేసుకుని ప్రభు సన్నిధిలో సంసిద్ధపడదాం. దేవుడు ఈ లేఖన వాక్య భాగాన్ని మనం విడిగిద్దాం, బహు గొప్పగా దీవించి ఆశీర్వదించినట్లుగా సంసిద్ధపడదాం. జక్కయ్యవల ప్రియులరా, ఆయన చూడడానికి ముందుగా పరిగెత్తుదాం. ప్రియులారా సిద్ధపడదాం. జక్కయ్యవల మరి సంసిద్ధమై ముందుకు కొనసాగుదాం. ప్రియులారా జక్కయ్యవల చూడని ఆశ కలిగి ముందుకు కొనసాగదు. అలాంటి గొప్ప ఆతృతత ప్రభు మన ఎల్లరికీ అనుగ్రహించి నడిపించినట్లుగా ప్రార్థన చేస్తాం.